హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్ సోషల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి కేవలం టెట్టు డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా బిడ్ బ్యాంక్ రూపంలో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక విషయంలోకి వస్తే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను తీసుకొస్తాను అని అన్నవారు ఎవరు ఆప్షన్ ఏ భగత్ సింగ్ ఆప్షన్ బి చంద్రశేఖర్ ఆజాద్ ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ డి భాయి మోహన్ సింగ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛను తీసుకువస్తాను అని అన్నవారు ఎవరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి సరైన చారిత్రాత్మక క్రమం కింది వాటిలో ఆప్షన్ ఏ క్యాబినెట్ మిషన్ క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం ఆప్షన్ బి క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం క్యాబినెట్ మిషన్ ఆప్షన్ సి క్విట్ ఇండియా ఉద్యమం క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ ఆప్షన్ డి క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన సరైన చారిత్రాత్మక క్రమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం క్యాబినెట్ మిషన్ మూడవ ప్రశ్న గమనిస్తున్నాం బ్రిటిష్ సామ్రాజ్యం నియమించిన మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ లార్డ్ డలహౌసి లార్డ్ హోర్డింగ్ లార్డ్ డుఫరిన్ బ్రిటిష్ సామ్రాజ్యం నియమించిన మొదటి వైస్రాయ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లార్డ్ కార్నింగ్ నాలుగో ప్రశ్న చూస్తున్నాం టూ స్టేట్స్ అనే గ్రంథ రచయిత ప్రణబ్ ముఖర్జీ సి రంగరాజన్ చేతన్ భగత్ సుబ్రహ్మణ్య స్వామి టూ స్టేట్స్ అనే గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ ఆప్షన్ చేతన్ భగత్ ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం రాష్ట్రీయ మండలి రాజ్యసభను మొదట ఏర్పాటు చేసినది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ముప్పై పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి ఇరవై ఆరు రాష్ట్రీయ మండలిని రాజ్యసభను మొదట ఏర్పాటు చేసినది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడు ఆరో ప్రశ్న చూస్తున్నాం కింద జరిగిన యుద్ధాలకు సంబంధించి సరైన చారిత్రాత్మక క్రమం ఆప్షన్ ఏ బక్సార్ యుద్ధం ప్లాసీ యుద్ధం వండివాష్ యుద్ధం ఆప్షన్ బి వండివాస్ యుద్ధం ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం ఆప్షన్ సి ప్లాసీ యుద్ధం వందేవాస్ యుద్ధం బక్సార్ యుద్ధం ఆప్షన్ డి ప్లాసి యుద్ధం బక్సార్ యుద్ధం వందివాసి యుద్ధం క్రింద జరిగినటువంటి జరిగిన యుద్ధాలకు సంబంధించి సరైన చారిత్రాత్మక క్రమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాసి యుద్ధం వందివాస్ యుద్ధం బక్సార్ యుద్ధం ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం బౌద్ధ మత అధ్యయనానికి స్థావరమైనటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయం ఉన్నటువంటి స్థలం తూర్పు బీహార్ పశ్చిమ పాకిస్తాన్ దక్షిణ నేపాల్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బౌద్ధ మత అధ్యయనానికి స్థావరమైనటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయం ఉన్న స్థలం ఆన్సర్ ఈజ్ ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి రాష్ట్రాలు బొంబాయి మద్రాస్ పంజాబ్ బెంగాల్ అస్సాం మధ్యపరగణాలు బీహార్ ఒరిస్సా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి రాష్ట్రాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బొంబాయి మద్రాస్ తొమ్మిదవ ప్రశ్న గమనిస్తున్నాం క్రిందివాణిలో సరైనది ఆప్షన్ ఏ నదీ లోయ వీగా ఆకారంలో ఉంటుంది హిమాని నదులు ఆప్షన్ బి లోయ యు ఆకారంలో ఉంటుంది హిమాని నదే లోయ వి ఆకారంలో ఉంటుంది ఆప్షన్ సి స్పీట్ అనేది పవనం ఏర్పరిచిన నిక్షేపణ భూస్వరూపం ఆప్షన్ డి ఫర్డులు వర్తాలు అనేవి నదులు ఏర్పరిచిన భూస్వరూపాలు వానిలో సరైనటువంటిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నదీలోయ వి ఆకారంలో ఉంటుంది హిమానీ నదీలోయ యు ఆకారంలో ఉంటుంది పదవ ప్రశ్న చూస్తున్నాం క్రింది స్థాయి వాతావరణంలోని పొడి గాలిలో ఉన్న ప్రధాన వాయువుల అవరోహణ శాతాలకు సంబంధించి సరైన క్రమం నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆర్గాన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్గాన్ క్రింది స్థాయి వాతావరణంలోని గాలిలో ఉన్న ప్రధాన వాయువుల అవరోహణ శాతాలకు సంబంధించిన సరైన క్రమము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ హైడ్రోజన్ పదకొండవ ప్రశ్న చూస్తున్నాం క్రింది వాణిలో భూమి నుంచి సముద్రం వరకు ఉండే సరైన విన్యాసం కన్ఫిగరేషన్ ఆప్షన్ ఏ భూమి ఖండతీరపు అంచు కండతీరపు వాలు ఖండతీరపు ఉన్నతి ఆప్షన్ బి భూమి కండతీరపు ఉన్నతి ఖండతీరపు వాలు ఖండతీరపు అంచు ఆప్షన్ సి భూమి కండతీరపు వాలు ఖండతీరపు ఉన్నతి కండతీరపు అంచు ఆప్షన్ డి భూమి కండతీరపు అంచు కండతీరపు ఉన్నతి కండతీరపు వాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూమి కండతీరపు అంచు కండతీరపు వాళ్ళు కండతీరపు ఉన్నతి అండి పన్నెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం కాశీలు ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మేఘాలయ త్రిపుర ఆప్షన్ సి అండమాన్ నికోబార్ దీవులు ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ ఖాసీలు అనేవారు ఏ ప్రాంతానికి చెందిన గిరిజనులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మేఘాలయ త్రిపుర ప్రాంతాలకు చెందిన గిరిజనులు పదమూడవ ప్రశ్న చూస్తున్నాం క్వాషియోర్కర్ వ్యాధికి వ్యాధి ఇది లోపించడం కారణం క్వాషియోర్కర్ వ్యాధి రావడానికి ఏది లోపం కారణం అని అడుగుతున్నాడు పొటాషియం కాల్షియం సోడియం ప్రోటీన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రోటీన్ లోపం పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం క్రిందివాణిలో సరైనటువంటిది ఆప్షన్ ఏ సున్నా రక్తవర్గం వ్యక్తులు ఏ బి ఏబి సున్నా రక్తవర్గం వారి నుండి రక్తం తీసుకోవచ్చు ఆప్షన్ బి ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారి నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు ఆప్షన్ సి ఏ రక్తవర్గం వ్యక్తులు ఏ రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు ఆప్షన్ డి ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు క్రింది దివాణిలో సరైన స్టేట్మెంట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సరైనటువంటిది ఏబి రక్తవర్గం వ్యక్తులు ఏబి రక్తవర్గం వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు పదహైదవ ప్రశ్న చూస్తే ఆప్టికల్ ఫైబర్లు ఈ సూత్రాన్ని అనుసరించి పనిచేస్తాయి ఆప్షన్ ఏ రేఖాత్మక కాంతి వ్యాపనం ఆప్షన్ బి సంపూర్ణ అంతర ప్రావర్తనం ఆప్షన్ సి సంపూర్ణ అంతర వక్రీభవనం ఆప్షన్ డి సంపూర్ణ అంతర విక్షేపం ఆప్టికల్ ఫైబర్లు ఈ సూత్రాన్ని అనుసరించి పనిచేస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంపూర్ణ అంతర పరావర్తనం పదహారవ ప్రశ్న గమనిస్తున్నాం ప్రస్తుతం రాజ్యసభ సభానాయకుడు అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు వంటి కాలంలో హమీద్ అన్సారీ కె రెహమాన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అరుణ్ జైట్లీ కింది వారిలో రాజ్యసభ సభా నాయకుడిగా ఎవరు ఉన్నారు అని అడగవచ్చు పదహారవ ప్రశ్న ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాక్టర్ మన్మోహన్ సింగ్ పదిహేడో ప్రశ్న చూస్తున్నాం రెండు వేల పన్నెండు సంవత్సరానికి లారూస్ ప్రపంచ క్రీడాకారుడి అవార్డు పొందినవారు ఎవరు నొవాక్ జోకోవిచ్ రాఫెల్ నాదల్ హుసేన్ బోల్ట్ మార్క్ వెబర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నోవాక్ జకోవిచ్ రెండు వేల పన్నెండు సంవత్సరానికి లారస్ ప్రపంచ క్రీడాకారుడి అవార్డు పొందినవారు నోవాక్ జకోవిచ్ పద్దెనిమిదవ ప్రశ్న చూస్తే రెండు వేల పదకొండు ఆగస్టు పదహైదున పేదవారికి ఐదు రూపాయలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడానికి బాత్ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ బీహార్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రెండు వేల పదకొండు ఆగస్టు పదహైదున పేదవారికి ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజన పథకం భోజనం ఇవ్వడానికి బాత్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జార్ఖండ్ పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం భారతీయ రైల్వేలు రెండు వేల పదకొండులో దేశంలోని మొదటి గ్రీన్ స్టేషన్ను ప్రారంభించిన స్థలం కాచిగూడ మన్వాల్ డార్జిలింగ్ గోరఖ్పూర్ భారతీయ రైల్వేలు రెండు వేల పదకొండులో దేశంలోనే మొదటి గ్రీన్ స్టేషన్ను ప్రారంభించిన స్థలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మన్వాల్ ఇరవై ప్రశ్న చూస్తూ ఉన్నాం క్రిందివాణిలో సరికానిది ఆప్షన్ ఏ ఉషా దొరట్ కమిటీ బ్యాంకింగ్ ఇతర ఆర్థిక కంపెనీల క్రమబద్ధీకరణకు సంబంధించినది ఆప్షన్ బి సంగ్లూ కమిటీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణానికి సంబంధించినది ఆప్షన్ సి శివరాజ్ పాటిల్ కమిటీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించినది ఆప్షన్ డి శ్యామల గోపీనాథ్ కమిటీ బ్యాంకులలో ఖాతాదారుల సేవలకు సంబంధించినది కిందివాణిలో సరికానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్యామల గోపీనాథ్ కమిటీ బ్యాంకులలో ఖాతాదారుల సేవలకు సంబంధించిన కమిటీ కాదు సరికానిది ఇరవై ఒకటో ప్రశ్న చూస్తూ ఉన్నాం క్రింది వాణిలో విద్య మూల స్తంభాల్లో ఒకటి కానిది ఆప్షన్ ఏ తెలుసుకునేందుకు అభ్యసించడం ఆప్షన్ బి వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడం ఆప్షన్ సి పని చేయడానికి అభ్యసించడం ఆప్షన్ డి సంపాదనకు అభ్యసించడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంపాదనకు అభ్యసించడం ఒకటి కానిది విద్య మూల స్తంభాల్లో ఒకటి కానిది ఇరవై రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం పీడబ్ల్యూడి చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పీడబ్ల్యూడి అంటే ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ప్రోగ్రామ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ డిజబుల్డ్ పీపుల్ విత్ డిస్ప్లెక్షియా పీడబ్ల్యూ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పీడబ్ల్యూడి అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్సన్స్ విత్ డిజబులిటీస్ ఇరవై మూడో ప్రశ్న చూస్తే క్రింది వాణిలో అందరికీ విద్యకు సంబంధం లేనిది ఆప్షన్ ఏ విద్య ప్రపంచీకరణ ఆప్షన్ బి వయోజన విద్య ఆప్షన్ సి నిరంతర విద్య ఆప్షన్ డి విద్యను సార్వత్రీకరించడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్య ప్రపంచీకరణ అనేది అందరికీ విద్య అనే దానికి సంబంధం లేనిది ఇరవై నాలుగో ప్రశ్న చూస్తే సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఏపీఈపి అపెప్ప ఓబీబీనా ఎన్పిఇజీఎల్ నెబ్జెల్ డిపిఈపి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డిపిఈపి ఇరవై ఐదో ప్రశ్న చూస్తే విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది భారత రాజ్యాంగమా జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆర కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆర జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై ఆరో ప్రశ్న చూస్తే ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అందులోని వృత్తిపూర్వ వృత్తి విడదీయలేనివి అని ఈ స్టేట్మెంట్ ఇచ్చింది సెకండరీ విద్యా కమిషన్ నివేదికన విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ నివేదికన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఉపాధ్యాయుల జాతీయ కమిషన ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అందులోని వృత్తిపూర్వ వృత్యంతరాలు విడదీయలేనివి అని ఏ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ నివేదికను ఈ స్టేట్మెంట్ను ఇచ్చినది ఎవరు ఆన్సరీస్ ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇరవై ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ఏది పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రాష్ట్ర విద్యా సాంకేతిక విజ్ఞాన సంస్థ వయోజన విద్యా సంచాలకుల కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తే క్రిందివాణిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లలకు విద్యకు సంబంధం లేనిది క్రిందివాణిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది సమ్మిళిత విద్యన వికలాంగులకు సమైక్య విద్యన ప్రత్యేక విద్యన సృజనాత్మక విద్యన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సృజనాత్మక విద్య ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తే ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించినది సెకండరీ పాఠశాల విద్యార్థులు పనిచేసే పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సీనియర్ సెకండరీ విద్యార్థులు ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ముప్పై ప్రశ్న చూస్తున్నాం సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం వనరుల అభిలషణీయ వినియోగం అన్ని వనరుల సమీకరణ వనరులను పరిరక్షించడం వనరులను వినియోగించుకోకపోవడం సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వనరులను పరిరక్షించడం ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం గ్రీన్హౌస్ ప్రభావం దీనికి సంబంధించినది థర్మల్ రేడియేషన్ న్యూక్లియర్ రేడియేషన్ రసాయన రేడియేషన్ అయనైజింగ్ రేడియేషన్ గ్రీన్హౌస్ ప్రభావం దీనికి సంబంధించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ థర్మల్ రేడియేషన్ ముప్పై రెండో ప్రశ్న చూస్తున్నాం త్రీ ఆర్లు సూచించేవి రీడింగ్ రీసెర్చింగ్ అర్థమెటిక్ ఆప్షన్ బి రీడింగ్ రైటింగ్ రీసెర్చింగ్ ఆప్షన్ సి రీడింగ్ రిమెంబరింగ్ రికగ్నైజింగ్ ఆప్షన్ డి రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ త్రీ ఆర్లు సూచించేవి కింది వాణిలో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ ముప్పై మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం కౌమార విద్య ప్రధాన ధ్యేయం కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం ఆప్షన్ బి కౌమారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం ఆప్షన్ సి కౌమారుల్లో విద్యాపరమైన నైపుణ్యాలు పెంచడం ఆప్షన్ డి కౌమారుల్లో సృజనాత్మకతను పెంచడం కౌమార విద్య ప్రధాన ధ్యేయం ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం ముప్పై నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం యూనిసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓలు ఇచ్చినటువంటి జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది నిర్ణయం తీసుకోవడం స్వీయ జాగృతి హస్తకళ భావప్రసారం యునిసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓలు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హస్తకళ ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి కానిది స్థానిక అధిక అధికారులను ప్రకటించడం ఆప్షన్ బి చట్టం నిర్దేశించినటువంటి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారంగా ఉపాధ్యాయుల అవసరాన్ని వినియోగాన్ని అంచనా వేయడం ఆప్షన్ సి సముచితమైన ఉపాధ్యాయ విద్యా సదుపాయాలను అంచనా వేయడం ఆప్షన్ డి పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని వినియోగాన్ని అంచనా వేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి కాదు ఇక ముప్పై ఆరో ప్రశ్న చూస్తే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదును రూపొందించినది ఎన్సిటిఈ ఎన్సిఈఆర్టి సిబిఎస్ఈ సిఏబిఈ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ముప్పై ఏడో ప్రశ్న చూస్తే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు తెలిపినటువంటి బోధనా అభ్యసన విధానానికి ఆధారం ప్రవర్తనపరమైన అభ్యసన నియమాలు ఆప్షన్ బి నిర్మాణాత్మక అభ్యసన నియమాలు ఆప్షన్ సి కెస్టాల్ట్ అభ్యసన నియమాలు ఆప్షన్ డి జ్ఞానాత్మక అభ్యసన నియమాలు జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో తెలిపిన బోధనా అభ్యసన విధానానికి ఆధారం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నిర్మాణాత్మక అభ్యసన నియమాలు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు కొఠారి డిఎస్ జాకిర్ హుస్సేన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రుచ్ రుచ్ఎంబి జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొటారి డిఎస్ దౌలత్ సింగ్ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వని అంశం ఏది క్రమబద్ధమైన మదింప ఏకకాల మదింపు క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్ బహుళ రకాల మదింపు నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వని అంశం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏకకాల మదింపు నలభై ప్రశ్న చూస్తున్నాం క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది ఆప్షన్ ఏ డిఐఈటి ఆప్షన్ బి సిటీఈ ఆప్షన్ సి ఐఏఎస్ఈ ఆప్షన్ డి ఎస్సిఈఆర్టీ కిందివాణిలో ఆంధ్రప్రదేశ్లో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎస్సిఈఆర్టి నలభై కూడా ప్రశ్న చూస్తున్నాం జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా ఈ సంస్థ వేరుశెనగ బఠానీ రాగి జొన్న మొక్కల బీజ ద్రవ్యాన్ని భద్రపరుస్తూ ఉంది ऑप्शन ए बोटानिकल सर्वे ऑफ इंडिया ऑप्शन बी बॉम्बे नेचुरल हिस्ट्री सोसाइटी ऑप्शन सी इंटरनेशनल क्रॉप रिसर्च इंस्टीट्यूट फॉर सेमी एरिड ट्रॉपिक्स ऑप्शन डी वाइल्ड लाइफ प्रोटेक्शन सोसाइटी ऑफ इंडिया आंसर इज ऑप्शन सी इंटरनेशनल क्रॉप रिसर्च फॉर सेमी एरिड ट्रॉपिक्स क्रिसाट हैदराबाद నలభై రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం చిక్కుడు మొక్క విత్తనం కలిగి ఉండేది ప్రథమ శాఖ ప్రథమ మూలం బీజదళాలు అంకురచ్చదం చిక్కుడు మొక్క విత్తనం కలిగి ఉండేది ఆన్సర్స్ చూస్తే బీసీఏనా ఏబిడినా డిసిబీనా ఏసీడీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బీసీఏ ప్రథమ మూలం బీజదళాలు శాఖ బీసీఏ నలభై మూడో ప్రశ్న చూస్తున్నాం అత్యంత చిన్నదైనటువంటి విరియాన్ బ్యాక్టీరియోపాజ్ టీ టూ బ్యాక్టీరియోఫాస్ ఎఫ్ టూ మైకోపాస్ ఎఫ్ టూ సైనోఫాస్ వన్ అత్యంత చిన్నదైన విరియాన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యాక్టీరియోఫాస్ ఎఫ్ టూ నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం పత్తి మరియు వరి మొక్కలలో జన్యు పరివర్తిత రకాలు ఆప్షన్ ఏ టీబీ పత్తి మరియు టీ రైస్ బీటీ పత్తి మరియు గోల్డెన్ రైస్ బీటీ పత్తి మరియు రైస్ రిచ్ డీటీ పత్తి మరియు రైస్ గోల్డ్ పత్తి మరియు వరి మొక్కలలో జన్యు పరివర్తిత రకాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీటీ పత్తి మరియు గోల్డెన్ రైస్ నలభై ఐదో ప్రశ్న చూస్తున్నాం వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చడంలో ఉపయోగపడే జీవులు బ్యాక్టీరియా మరియు ఎగిరే కీటకాలు ఆప్షన్ బి శిలీంధ్రాలు మరియు శైవలాలు ఆప్షన్ సి గుండ్రని పురుగులు మరియు వానపాములు ఆప్షన్ డి బ్యాక్టీరియా వానపాములు మరియు శిలీంధ్రాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్యాక్టీరియాలు వానపాములు మరియు శిలీంధ్రాలు నలభై ఆరో ప్రశ్న చూస్తే బయోడిగ్రేడబుల్ చీడనాశిని పేరు మరియు అది లభించే వనరు ఆప్షన్ ఏ పైరిత్రిన్ జాస్మిన్ ఆప్షన్ బి పైరిత్రిన్ క్రైసాంతిమం ఆప్షన్ సి సైపర్మిత్రిన్ ఆసిమం ఆప్షన్ డి హైపర్మిత్రిన్ దతురా బయోడిగ్రేడబుల్ చీడనాశిని పేరు మరియు అది లభించే వనరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పైరిత్రిన్ క్రైసాంతిమం నలభై ఏడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం కణాలు కణాంగాల సూక్ష్మ నిర్మాణాన్ని అధ్యయనం చేయగల సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు ఆప్షన్ ఏ నిరిన్బర్గ్ మరియు హోల్లే ఆప్షన్ బి స్టీఫెన్ హేల్స్ మరియు బుక్నర్ ఆప్షన్ సి జాన్సన్ మరియు సట్టన్ ఆప్షన్ డి నాల్ మరియు రస్కా కణాలు కణాంగాల సూక్ష్మ నిర్మాణాన్ని అధ్యయనం చేయగల సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాల్ మరియు రస్కా నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం శ్వాసక్రియ దహనంలో విభేదించే విషయం ఆప్షన్ ఏ టూ మరియు హెచ్ టూ ఏర్పడతాయి ఆప్షన్ బి ఓటు అవసరం ఆప్షన్ సి శక్తిలో కొంత భాగం రసాయన శక్తిగాను మిగిలినది ఉష్ణంగాను విడుదలవుతుంది ఆప్షన్ డి ఆక్సీకరణం జరుగుతుంది శ్వాసక్రియ దహనంలో విభేదించే విషయం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శక్తిలో కొంత భాగం రసాయన శక్తిగాను మిగిలినది ఉష్ణంగాను విడుదలవుతుంది నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం వృక్ష సహజీవన భాగస్వాములు ఆప్షన్ ఏ మైకో మైకోబయాన్స్ ఆప్షన్ బి మైకోబయాన్స్ ఎస్పర్జిల్లస్ ఆప్షన్ సి బయాన్స్ పెన్సిలియం ఆప్షన్ డి రైజోబియం క్లోరెల్లా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫైకోబయాన్స్ మైకోబయాన్స్ యాభై ప్రశ్న చూస్తున్నాం మంచి లక్షణాలు గల మానవ సమాజ నిర్మాణానికి మానవ పుట్టుక అనంతరం దృశ్య రూపాలను చక్కదిద్దే ప్రక్రియలకు సంబంధించిన జన్యుశాస్త్ర శాఖలు ఆప్షన్ ఏ బయోజెనిక్స్ బయోఫినిక్స్ ఆప్షన్ బి బయో ఎనర్జెటిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ ఆప్షన్ సి యూజెనిక్స్ యూపెనిక్స్ ఆప్షన్ డి బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ మంచి లక్షణాలు గల మానవ సమాజ నిర్మాణానికి మానవ పుట్టుక అనంతరం దృశ్య రూపాలను చక్కదిద్దే ప్రక్రియలకు సంబంధించిన జన్యుశాస్త్ర శాఖలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యూజెనిక్స్ యూపెనిక్స్ యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం పంట పొలాల నుంచి కలుపు మొక్కలను తొలగించాలి ఎందుకంటే అవి ఆప్షన్ ఏ పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి ఆప్షన్ బి పంట దిగుబడిని తగ్గిస్తాయి ఆప్షన్ సి రకరకాల వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి ఆప్షన్ డి పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏబీసీనా ఆప్షన్ బి ఏసీడీనా సి ఏబీడీనా ఆప్షన్ డి డికామాసీనా పంట పొలాల నుంచి కలుపు మొక్కలను తొలగించాలి ఎందుకు అంటే అవి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఏబీసీ పోషకాల కోసం పంట మొక్కలతో పోటీ అదే అదేవిధంగా పంట దిగుబడిని తగ్గిస్తాయి అదేవిధంగా రకరకాల వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి యాభై రెండో ప్రశ్న చూస్తున్నాం సూక్ష్మజీవశాస్త్ర ప్రకారం సూక్ష్మజీవులన్నిటినీ ఈ విధంగా పరిగణిస్తారు మీనియేచర్ పొల్యూషన్ ఫ్యాక్టరీస్ మీనియేచర్ కెమికల్ ఫ్యాక్టరీస్ బయోలాజికల్ ఫ్యాక్టరీస్ ఆప్షన్ డి టాక్సిక్ ఫ్యాక్టరీస్ సూక్ష్మజీవ శాస్త్ర ప్రకారంగా సూక్ష్మజీవులన్నిటినీ ఈ విధంగా పరిగణిస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీనియేచర్ కెమికల్ ఫ్యాక్టరీస్ యాభై మూడో ప్రశ్న చూస్తున్నాం గాలి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడనిది ఆప్షన్ ఏ తినడానికి ముందు తర్వాత చేతులు కడుక్కోవడం ఆప్షన్ బి చుట్టుపక్కల ఉమ్మివేయడం మొక్కుచీదం ఆప్షన్ సి మూతలు ఉన్న పాత్రల్లో ఆహారాన్ని నిలువ చేయడం ఆప్షన్ డి తుమ్మేటప్పుడు తగ్గేటప్పుడు ముక్కు నోరు కప్పుకోవడం గాలి ద్వారా అంటువ్యాధుల వ్యాప్తికి దోహద పడనిది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో యాభై నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం పాదరసము సీసము వంటి మూలకాలతో కలుషితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వరి పొలాలలో పంట దిగుబడి పెంచగల నీటి ఫెర్న్ ఏది అనవిన అజొల్లా నాస్టాక్ ఆప్షన్ సి అజోల్లా పిన్నేటా ఆప్షన్ డి అజోస్ పైరిల్లం పాదరసము సీసము వంటి మూలకాలతో కలుషితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వరి పొలాలలో పంట దిగుబడి పెంచగల నీటి ఫెర్న్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అజోల్లా పిన్నేటా యావ ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం రైతులకు అందుబాటులో ఉంటున్నటువంటి ఉత్తమ సస్య ప్రజనన విధానం ఆప్షన్ ఏ బహుస్థితికము సంకరణ జన్యు సంచయం క్లోనల్ వరణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంకరణ యాభై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఎంఎస్ స్వామినాథన్ పనిచేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఎక్కడ ఉంది ఆస్ట్రియా మెక్సికో నైజీరియా మనీలా ఎంఎస్ స్వామినాథన్ గారు పనిచేసిన అంతర్జాతీయ సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మనీలా ఫిలిప్పైన్స్ యాభై ఏడవ ప్రశ్న చూస్తే ల్యాబ్ ఉత్పత్తి చేసే ఈ విటమిన్ పెరుగులోని పోషక విలువలను పెంచుతుంది సయనోకోబాలమిన్ పిరిడాక్సిన్ లాక్టిక్ ఆమ్లం రైబోఫ్లవిన్ ల్యాబ్ ఉత్పత్తి చేసే ఈ విటమిన్ పెరుగులోని పోషక విలువలను పెంచుతుంది ఆన్సర్ ఇజ్ ఆప్షన్ ఏ సయనోకోబాలమిన్ యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం మొట్టమొదటిసారిగా ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణాన్ని పరీక్షణాలికలో జరిపిన భారతీయ వృక్షశాస్త్రవేత్త బీర్బల్ సహాని పి మహేశ్వరి ఎంఎస్ స్వామినాథన్ టిఎస్ వెంకట్రామన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బిపి మహేశ్వరి పంచానంద్ మహేశ్వరి యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తే ఒక పుష్పించే మొక్కలో ద్వయస్థితిక స్థితిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య పదహారు అయిన దాని అంకురచ్చదంలోని క్రోమోజోముల సంఖ్య ఎంత పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు పది ఒక పుష్పించే మొక్కలో ద్వయస్థితిక స్థితిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య పదహారు అయినా దాని అంకురచ్చదంలోని క్రోమోజోముల సంఖ్య ఎంత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇరవై నాలుగు అరవై ప్రశ్న చూస్తున్నాం బయోటోప్ అనేది వీటితో కూడిన ప్రదేశం ఆప్షన్ ఏ వైవిధ్య భరిత పర్యావరణ పరిస్థితులు ఆప్షన్ బి మొక్కలు జంతువులు ఏకరూపక విస్తరణ ఆప్షన్ సి విస్తరణలో వైవిధ్యం గల మొక్కలు జంతువులు ఆప్షన్ డి ఏకరూపకత కలిగిన పర్యావరణ పరిస్థితులు ఆన్సర్స్ ఏ ఏకాబినా సి డీనా కమ డీనా ఏకామసీనా బయోటోప్ అనేది వీటితో కూడిన ప్రదేశం ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బీకామా డి మొక్కలు జంతువులు ఏకరూప విస్తరణ ఏకరూపకత కలిగిన పర్యావరణ పరిస్థితులు అరవై ఒకటో ప్రశ్న చూడబోకే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై ఒకటో ప్రశ్న చూస్తే కాల్విన్ వలయంలో ఒక అణువు గ్లూకోజ్ పొందడానికి అవసరమయ్యేటువంటి సివోటు ఎన్ఏడిపిహెచ్ మరియు ఏటీపీ అణువుల సంఖ్య ఆప్షన్ ఏ ఆరు పన్నెండు పద్దెనిమిది నాలుగు ఎనిమిది పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఆరా మూడు ఆరు తొమ్మిది క్యాల్విన్ వలయంలో ఒక అణువు గ్లూకోజ్ పొందడానికి అవసరమయ్యేటువంటి సివోటు ఎన్ఏడిపిహెచ్ మరియు ఏటీపీ అణువుల సంఖ్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరు పన్నెండు పద్దెనిమిది అరవై రెండో ప్రశ్న చూస్తున్నాం నైట్రేట్లు పాస్పేట్లు వంటి కృత్రిమ లేక సహజ పదార్థాలు ఎరువులు మరియు మురుగునీటి ద్వారా మంచినీటి వనరులలో చేరినప్పుడు జరిగేది వృక్ష ప్లవకాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి నీటి మొక్కల పెరుగుదల ఎక్కువ అవుతుంది సహజ యూట్రిఫికేషన్ మానవకారక యూట్రిఫికేషన్ ఆప్షన్ ఏ ఏబీసీనా ఏబిడినా బీసీడీనా ఏబీసీడీనా నైట్రేట్లు పాస్పేట్లు వంటి కృత్రిమ లేక సహజ పదార్థాలు ఎరువులు మరియు మురుగునీటి ద్వారా మంచినీటి వనరులలో చేరినప్పుడు జరిగేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏబిడి వృక్ష ప్లవకాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి నీటి మొక్కల పెరుగుదల ఎక్కువ అవుతుంది మానవకారక యుట్రిఫికేషన్ జరుగుతుంది అరవై మూడో ప్రశ్న చూస్తే ఎక్స్ప్లాంట్ అనేది చనిపోయిన మొక్కన లేదా ఒక మొక్క భాగమా లేదా మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే మొక్క యొక్క భాగమా మొక్కల నిర్ణీత జన్యువును వ్యక్తపరిచే భాగమా ఎక్స్ ప్లాంట్ అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే మొక్క యొక్క భాగం అరవై నాలుగవ ప్రశ్న చూస్తూ ఉన్నాం అత్యధిక కర్బన శాతాన్ని కర్బన శాతాన్ని కర్బనాన్ని మండించినప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తిని కలిగి ఉండే పొగరాని బొగ్గు ఆంథ్రాసైట్ పీట్ కోల్టార్ కోక్ అత్యధిక కర్బన శాతాన్ని మండించినప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తిని కలిగి ఉండే పొగరాని బొగ్గు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డికోక్ బొగ్గు అరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం వృక్ష జంతురాజ్యాలకు చెందిన కేంద్రక పూర్వజీవులలో ఉండే జన్యు పదార్థం డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ లేదా ఆప్షన్ బి డిఎన్ఏ మాత్రమే ఆప్షన్ సి ఆర్ఎన్ఏ మాత్రమే ఆప్షన్ డి న్యూక్లియస్ వృక్ష జంతురాజ్యాలకు చెందిన కేంద్రక పూర్వజీవులలో ఉండే జన్యు పదార్థం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ అరవై ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నాం పుష్పంలోని స్త్రీ సంయోగ బీజదంలో కణాల సంఖ్య కేంద్రకాల సంఖ్య మరియు ఫలదీకరణాల సంఖ్య వరుసగా ఏడు ఎనిమిది రెండు ఒకటి రెండు 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 మూడు రెండు మూడు నాలుగు రెండు పుష్పంలోని స్త్రీ సంయోగ బీజదంలో కణాల సంఖ్య కేంద్రకాల సంఖ్య మరియు ఫలదీకరణాల సంఖ్య వరుసగా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఏడు ఎనిమిది రెండు అరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం జీవ సాంకేతిక శాస్త్రం ఆధారపడే శాస్త్ర విభాగాలు వృక్షశాస్త్రం జంతుశాస్త్రం జీవశాస్త్రం ఆప్షన్ బి జన్యు శాస్త్రం సూక్ష్మజీవశాస్త్రం జీవరసాయన శాస్త్రం ఆప్షన్ సి జన్యు శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం కణశాస్త్రం ఆప్షన్ డి ఆవరణశాస్త్రం శైవల శాస్త్రం శిలీంధ్రశాస్త్రం జీవ సాంకేతిక విజ్ఞానశాస్త్రం ఆధారపడే శాస్త్ర విభాగాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జన్యు శాస్త్రం సూక్ష్మజీవశాస్త్రం జీవరసాయన శాస్త్రం అరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ప్రోటోజోవాకు చెందిన ఒక జీవి నుంచి పిల్లజీవులు ఏర్పడ్డాయి ఆరు తరాల తర్వాత దాని జనాభాలో ఏర్పడిన పిల్లజీవుల సంఖ్య అరవై నాలుగు అయితే అది జరిపిన ప్రత్యుత్పత్తి సంయుగ్భం భవనం క్షీణ విభజన ద్విధా విచ్ఛిత్తి ప్రోటోజోవాకు చెందిన ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడ్డాయండి ఆరు తరాల తర్వాత దాని జనాభాలో ఏర్పడిన పిల్లజీవుల సంఖ్య అరవై నాలుగు అయితే అది జరిపిన ప్రత్యుత్పత్తి ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్విధా విచ్ఛిత్తి అరవై తొమ్మిదో ప్రశ్న చూస్తే పరభక్షి భక్షకాల మధ్య సమతుల్యత సాధనకు ఉపయోగపడే ఉత్తమ పద్ధతి వీటి ద్వారా చీడనాశనులు గుల్మ నాశనులు కీటకనాశనులు జీవ నియంత్రణ పరభక్షి భక్షకాల మధ్య సమతుల్యత సాధనకు ఉపయోగపడే ఉత్తమ పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జీవ నియంత్రణ పద్ధతి డెబ్బై ప్రశ్న చూస్తూ ఉన్నాం క్రింద ఇవ్వబడిన సమీకరణ ఆధారంగా జీవ సాంకేతిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సరైన వాహకం ఏ ప్లస్ బి గివ్స్ రైస్ ఏబి ఆప్షన్ ఏ ఏ ప్లాస్మిడ్ బి బ్యాక్టీరియోఫాజ్ ఏబి కాస్మిడ్ ఆప్షన్ ఏ కాస్మిడ్ బి ప్లాస్మిడ్ ఏబి బ్యాక్టీరియోఫాస్ ఆప్షన్ సి ఏ బ్యాక్టీరియాఫాస్ బి కాస్మిడ్ ఏబి బ్యాక్టీరియోఫాజ్ ఆప్షన్ డి ఏ బిఏసి బివైసి ఏబి బిఏ బివైఏసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏ కాస్మిడ్ బి బ్యాక్టీరియా ఫాస్ బి కాస్మిడ్ డెబ్భై ఒకటో ప్రశ్న చూస్తున్నాం కాంక్రీట్ అరణ్యములకు ఊపిరితిత్తుల వంటి ప్రదేశాలు వ్యవసాయ క్షేత్రాలు ఈత కొలనులు పార్కులు పచ్చని పంట పొలాలు కాంక్రీట్ జంగిల్స్ కాంక్రీట్ అరణ్యాలకు ఊపిరితిత్తుల వంటి ప్రదేశాలు ఏవి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పార్కులు డెబ్బై రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం మానవులలో వ్యాక్సినేషన్ వలన నివారించలేని వ్యాధులను కలిగించు సూక్ష్మజీవులు ఏవి ఆప్షన్ ఏ పారామిక్సోవైరస్ మరియు మిక్సోవైరస్ పెరోటైడిస్ ఆప్షన్ బి మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మరియు పోలియో మెలిటస్ ఆప్షన్ సి ప్లాస్మోడియం వైవాక్స్ మరియు హెచ్ఐవి వైరస్ ఆప్షన్ డి హెపటైటిస్ బి మరియు ఎంటమీబా హిస్టలెటికా మానవులలో వ్యాక్సినేషన్ వలన నివారించలేని వ్యాధులను కలిగించు సూక్ష్మజీవులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాస్మోడియం వైవాక్స్ మరియు హెచ్ఐవి వైరస్లు డెబ్బై మూడో ప్రశ్న చూస్తే ఒక రైతు అతి సరళమైన పద్ధతిలో మొక్కలను ప్రవర్తనం చేయదలిచాడు అతనికి అవసరం లేనిది కాండాలు పండ్లు వేర్లు ఆకులు ఒక రైతు అతి సరళమైన పద్ధతిలో మొక్కలను ప్రవర్ ప్రవర్ధనం చేయగలిగాడు అతనికి అవసరం లేనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పండ్లు డెబ్భై నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వారు ప్రచురించినటువంటి రెడ్ డేటా లిస్ట్లో పేర్కొనబడినవి వివిధ దేశాలలోని జీవవైవిధ్య పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆప్షన్ బి సాకు మొక్కలు మరియు మచ్చిక చేయబడిన జంతువుల ఉత్పత్తి కేంద్రాలు ఆప్షన్ సి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన మొక్కలన్నిటి యొక్క ఉత్పత్తి కేంద్రాలు ఆప్షన్ డి సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే ముపు ఉన్న వృక్ష జంతు జాతులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే ముపు ఉన్న వృక్ష జంతు జాతులు డెబ్బై ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే మానవులలో వ్యాధిని కలిగించే జీవి పాచరల్లా పెస్టిస్ నిస్సేరియా గనేరియా ట్రైపోనిమా పాలిడమ్ విబ్రియోటేటస్ ఎలుకల ద్వారా వ్యాప్తి చెంది మానవులలో వ్యాధిని కలిగించే జీవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాచరల్లా పెస్టిస్ డెబ్బై ఆరో ప్రశ్న చూస్తున్నాం భూగర్భజలం యొక్క సహజ కాలుష్యానికి కారణం క్లోరైడ్ ఫ్లోరైడ్ బ్రోమైడ్ అయోడైడ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్లోరైడ్ డెబ్బై ఏడో ప్రశ్న చూస్తున్నాం ఒక వ్యక్తి తన పెంపుడు పిల్లికి ఒక ప్లేటులో వేడి పాలను ఉంచి ఆహారంగా ఇచ్చాను ఆ పిల్లి పాలను నాలుకతో త్రాగడం వలన దాని నాలుక మండి పిల్లి పారిపోయింది ఆ పిల్లి పాలు చూడగానే పారిపోయే వరకు ఆ వ్యక్తి వేడి పాలను అందించుట చేశాను ఇది దేనికి ఉదాహరణ సరళ ప్రతిచర్యన అనియంత్రిత ప్రతిచర్యన నిబంధన సహిత ప్రతిచర్యన నిబంధన రహిత ప్రతిచర్యన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిబంధన సహిత ప్రతిచర్య డెబ్బై ఎనిమిదో ప్రశ్న చూస్తే పొలంలోని పంటలకు ఎరువులు వేయడానికి సంబంధించిన సరైన అంశం కానిది ఎరువులు వేసే ముందు పొలంలో నీటిని తొలగించాలి ఎరువులు చల్లిన తర్వాత సమృద్ధిగా నీరు పెట్టాలి ఎరువులు చల్లిన తర్వాత ఎక్కువైన నీటిని బయటకు పంపకూడదు ఆప్షన్ డి పంట కాలంలో ఎప్పుడైనా ఎరువులు వేయవచ్చు పొలంలోని పంటలకు ఎరువులు వేయడానికి సంబంధించి సరైన అంశం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంటకాలంలో ఎప్పుడైనా ఎరువులు వేయవచ్చు అనేది సంబంధించి సరైన అంశం కానిది డెబ్బై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం ఒక గ్రామంలో రైతులు బంజరు భూములను సద్వినియోగం చేసుకోవడానికి మరియు స్థానిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో రకరకాల చెట్లతో చిన్న అడవులు పెంచదలిచారు ప్రజల చేత ప్రజల కోసం పెంచబడే ఈ కృత్రిమ అడవులను ఏమంటారు వ్యవసాయ ఆధారిత అడవుల పబ్లిక్ గార్డెన్సా సామాజిక అడవుల సామాజిక ఉద్యానవనాల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సామాజిక అడవులు అంటారు ఎనభై ప్రశ్న చూస్తే ఒక విద్యార్థి తరగతి గదిలో కదలిక లేకుండా ఒక ముద్దలాగా ఉన్న పదార్థాన్ని గమనించాడు అది సజీవ్యా లేక నిర్జీవ్యా అని తెలుసుకోవడానికి ఒక చీపురు పొడిచాడు అది కదలడం ప్రారంభించి ప్రారంభించింది ఈ జీవి ప్రదర్శించిన లక్షణాన్ని అన్ని మొక్కలు జంతువులు ప్రదర్శిస్తాయి అది ప్రేరణ ప్రతిస్పందన శబ్దాలను కలిగించే సామర్థ్యమా ఆహారోత్పత్తి కదలికన ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రేరణ ప్రతిస్పందన ఎనభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం ఆకుపచ్చని మొక్కలకు సంబంధించి సరి అయిన అంశం ఆకుపచ్చని మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి ఆకులు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి రాత్రివేళ శ్వాసించి పగటిపూట కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి అన్ని వీళ్ళలా శ్వాసిస్తాయి ఆకుపచ్చని మొక్కలకు సంబంధించి సరి అయిన అంశం ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అన్ని వేళలా శాసిస్తాయి ఎనభై రెండో ప్రశ్న చూస్తున్నాం ఒక శీతల పానీయం సీసా లేబుల్పై ఈ పానీయం ఐసోటోనిక్ అని ముద్రించబడింది దానిని సేవించినప్పుడు మన శరీరంలోని కణాలు నీటిని కోల్పోతాయి పానీయాన్ని శోషించుకుంటాయి నీటిని కోల్పోవు మరియు పానీయాన్ని శోషించుకోవు లవణీయత పెంచుకుంటాయి ఒక శీతల పానీయం సీసాట్ లేబుల్పై ఈ పానీయం ఐసోటోనిక్ అని ముద్రించబడింది దానిని సేవించినప్పుడు మన శరీరంలోని కణాలు ఏమవుతాయి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నీటిని కోల్పోవు మరియు పానీయాన్ని శోషించుకోవు ఎనభై మూడో ప్రశ్న చూస్తే ఒక మొక్క యొక్క పురుష బీజ కణాల కేంద్రకంలో ఎనిమిది క్రోమోజోములు ఉన్నాయనుకుంటే స్త్రీ బీజ కణంలోనూ సంయుక్త బీజకణంలోనూ దాని మొలకలోనూ ఉండే క్రోమోజోముల సంఖ్య వరుసగా ఎనిమిది పదహారు పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది పదహారు పదహారు ఎనిమిది ఎనిమిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎనిమిది పదహారు పదహారు ఎనభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం సాధారణంగా సకసేరుక అతిదేయి నుండి మానవులకు సంక్రమించు వ్యాధుల సమూహం ఆప్షన్ ఏ పచ్చకామెర్లు ప్లేగు పైలేరియా ఆప్షన్ బి ప్లేగు రేబిస్ మెదడువాపు ఆప్షన్ సి రుబెల్లా ఆస్కార్బిస్ మలేరియా ఆప్షన్ డి కలరా రేబిస్ మసూచి సాధారణంగా సకసేరుక అతిధేయి నుంచి మానవులకు సంక్రమించు వ్యాధుల సమూహం ఆన్సరీస్ ఆప్షన్ బి ప్లేగు రేబిస్ మెదడు వ్యాపు ఎనభై ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం వర్గీకరణ అనుక్రమంలో దాని స్థాయితో నిమిత్తం లేకుండా ఉండే ప్రతి ఒక్క ప్రమాణం జాతి ప్రజాతి ఉపవిభాగం వర్గం వర్గీకరణ అనుక్రమంలో దాని స్థాయితో నిమిత్తం లేకుండా ఉండే ప్రతి ఒక్క ప్రమాణం ఆన్సరీస్ ఆప్షన్ డి వర్గం ఎనభై ఆరో ప్రశ్న చూస్తున్నాం సరైన ఎంపికను గుర్తించము కణములోని కేంద్రకామ్లాలు శక్తి విడుదలకు సహాయపడును అనువంశికతను నియంత్రించును ప్రోటీన్ సంశ్లేషణలో సహాయపడును ఆన్సర్స్ గమనిస్తే ఏ ఆప్షన్లో ఏబి సరైనవే ఏసీ సరైనవే బీసీ సరైనవే ఏబిసి సరైనవే కణములోని కేంద్రకామ్లాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బీకామా సి సరైనవి అనువంశికతను నియంత్రించును ప్రోటీన్ సంశ్లేషణలో సహాయపడును ఎనభై ఏడవ ప్రశ్న చూస్తే భారతదేశంలోని గుడ్ల తలసరి వాడకం కంటే ఇరవై రెట్లు పదిహేడు రెట్లు అధికంగా ఉన్న దేశాలు వరుసగా యుకే యుఎస్ఏ ఆప్షన్ బి యూకే డెన్మార్క్ ఆప్షన్ సి డెన్మార్క్ యూకే ఆప్షన్ డి డెన్మార్క్ యూఎస్ఏ భారతదేశంలోని గుడ్ల తలసరి వాడకం కంటే ఇరవై రెట్లు పదిహేడు రెట్లు అధికంగా ఉన్న దేశాలు వరుసగా ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి డెన్మార్క్ యుఎస్ఏ ఎనభై ఎనిమిదో ప్రశ్న చూస్తే ఆవరణ వ్యవస్థలోని శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిలువుగా ఉంటుంది కొన్నిసార్లు తలకిందులుగా ఉంటుంది కొన్నిసార్లు నిలువుగా ఉంటుంది ఎల్లప్పుడూ తలకిందులుగా ఉంటుంది ఆవరణ వ్యవస్థలోని శక్తి పిరమిడ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎల్లప్పుడూ నిలువుగా ఉంటుంది ఎనభై తొమ్మిదో ప్రశ్న చూస్తే వేడి చేయడం వలన సూక్ష్మజీవులు నశిస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త విల్కిన్సన్ కోచ్ పాచర్ జన్నర్ వేడి చేయడం వలన సూక్ష్మజీవులు నశిస్తాయి అని కనుగొన్న శాస్త్రవేత్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాచర్ తొంభైవ ప్రశ్న చూస్తూ ఉన్నాం టోనోప్లాస్ట్ అంటే ఆప్షన్ ఏ మైటోకాండ్రియాకు వెలుపలి త్వచం ఆప్షన్ బి రిక్తికను ఆవరించి రిక్తిక రసంతో నిండి మొక్కలలో సాధారణంగా కనిపిస్తుంది ఆప్షన్ సి హరితరేణు యొక్క లోపలి త్వచం ఆప్షన్ డి ఇది వృక్ష కణ త్వచం టోనోప్లాస్ట్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రిక్తికను ఆవరించి రిక్తిక రసంతో నిండి మొక్కలలో సాధారణంగా కనిపిస్తుంది తొంభై ఒకటో ప్రశ్న చూస్తూ ఉన్నాం గిన్నెట్ గిల్నెట్స్ డీప్ నెట్స్ మరియు లాంగ్ నెట్స్ను ఉపయోగించి పట్టే చేపల రకాలు వరుసగా ట్యూనా పొలస నూనె కావల్గు ఆప్షన్ బి నూనె కావల్గు పొలసా ట్యూనా ఆప్షన్ సి పొలసా ట్యూనా నూనె కావల్గు ఆప్షన్ డి బొత్స రాహు సిల్వర్ కార్ప్ గిల్ నెట్స్ డీప్ నెట్స్ మరియు లాంగ్ నెట్స్ను ఉపయోగించి పట్టే చేపల రకాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూనె కావల్గు పొలసా ట్యూనా తొంభై రెండవ ప్రశ్న చూస్తే జంతువుల ఆధార జీవక్రియ రేటు ను కిలోగ్రామ్ శరీర బరువులో తెలియపరిస్తే ఆధార జీవక్రియ రేటు అధికంగా ఉండే జంతువు ఏనుగు మానవుడు కుక్క ఎలుక జంతువుల ఆధార జీవక్రియ రేటు బిఎంఆర్ను కిలోగ్రామ్ శరీర బరువులో తెలియపరిస్తే ఆధార జీవక్రియ రేటు అధికంగా ఉండే జంతువు ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలుక తొంభై మూడో ప్రశ్న చూస్తున్నాం బ్రయోఫైటులకు టెరిడోఫైటులకు సంబంధించిన ప్రవచనాలను గుర్తించండి ఆప్షన్ ఏ వృక్షరాజ్యపవయ ఉభయ అంటారు హరితయుతమై లైకెన్లను ఏర్పరచును ద్వయస్థితిక జీవిత చక్రాలను ప్రదర్శిస్తాయి నాలికా కణజాల యుతములు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకద్వయస్థితిక జీవిత చక్రాలను ప్రదర్శిస్తాయి తొంభై నాలుగో ప్రశ్న గమనిస్తూ ఉన్నాం కిరణజన్య సంయోగక్రియలోని నిష్కాంతి చర్య చీకటిలో కూడా జరుగుతుంది కాంతి శక్తిపై ఆధారపడదు పగటి కాంతిలో జరగదు రాత్రులందు చాలా వేగంగా జరుగుతుంది కిరణజన్య సంయోగ క్రియలోని నిష్కాంతి చర్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ చీకటిలో జరుగుతుంది కాంతి శక్తిపై ఆధారపడదు తొంభై ఐదో ప్రశ్న చూస్తున్నాం హెక్సాపోడా తరగతికి చెందిన జీవుల్లో ఆహార సేకరణ యంత్రాంగంలో లాలాజలం స్రవించడం యొక్క ప్రమేయం ఉన్న జీవులు దోమ ఈగ బొద్దింక మిడత ఈగా సీతాకోక చిలుక హనీ గైట్ తేనెటీగ హెక్సోపోడా తరగతికి చెందిన జీవుల్లో ఆహార సేకరణ యంత్రాంగంలో లాలాజలం స్రవించడం యొక్క ప్రమేయం ఉన్న జీవులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దోమ ఈగ తొంభై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఆహారపు గొలుసులో ప్రతి స్థాయిలో ఉండే శక్తి పరిణామం శక్తి పరిమాణం శక్తి స్థాయి పోషక స్థాయి ఆహార స్థాయ క్వాంటమ్ స్థాయి ఆహారపు గొలుసులో ప్రతి స్థాయిలో ఉండే శక్తి పరిమాణం ఆన్సరీజ్ ఆప్షన్ బి పోషక స్థాయి తొంభై ఏడో ప్రశ్న చూస్తున్నాం జంతువుల వర్గీకరణలోని పైలం వర్గానికి అను వర్గీకరణ ప్రమాణమునకు సమానంగా వృక్ష వర్గీకరణ అనుక్రమ స్థాయి తరగతి క్రమం విభాగం కుటుంబం ఆన్సరీజ్ ఆప్షన్ సి విభాగం తొంభై ఎనిమిదో ప్రశ్న చూస్తే సాధారణ ప్రౌఢ మానవునిలో డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ల సగటు నిష్పత్తి సుమారుగా ఒకటి ఇష్ ఐదు వందల ఒకటి ఇష్ పన్నెండు వందల ఒకటి ఇష్ట వెయ్యి ఒకటి ఇష్ ఏడు వందల సాధారణ ప్రౌఢ మానవునిలో డబ్ల్యూబీసీ ఆర్బీసీల సగటు నిష్పత్తి వరు సుమారుగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తొంభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ఇంటర్వ్యూకు హాజరైనటువంటి ఒక వ్యక్తి దానికి ఐదు నిమిషాల ముందు చెమటలు పట్టడం హృదయ స్పందన పెరగడం శ్వాసక్రియ రేటు పెరగడం మొదలైన వాటిని అనుభవించాడు అతని స్థితికి కారణమైన గ్రంథి మరియు రసాయన పదార్థాలు ఏవి ఆప్షన్ ఏ అతివృక్క గ్రంథి అడ్రినలిన్ నార్ అడ్రినలినా ఆప్షన్ బి హైపోతలామస్ ఆక్సిటోసిన్ వాసోప్రెస్సిన ఆప్షన్ సి క్లోమమ్ ఇన్సులిన్ గ్లూకగానా ఆప్షన్ డి స్త్రీబీజ కోశం ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరానా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అధివృక్క గ్రంథి అడ్రినలిన్ మరియు నార్ అడ్రినలిన్లు పెరగడం వలన ఈ విధంగా జరిగింది వందవ ప్రశ్న గమనిస్తున్నా కెల్ప్స్ అనునవి పెట్రో పంటలు ఆప్షన్ బి బయోగ్యాస్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు ఆప్షన్ సి శక్తినిచ్చే వంటచరుకు ఆప్షన్ డి మనుషులకు ఆహారంగా ఉపయోగపడతాయి కెల్ప్స్ అనునవి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బయోగ్యాస్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు నూట ఒకటవ ప్రశ్న గమనిస్తున్నాం వాయు ద్రవ్య వ్యర్థాలు మరియు ఆసుపత్రి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి వాడేటువంటి పద్ధతులు వరుసగా ఇన్సిరేషన్ స్క్రబ్బింగ్ ఫోర్స్డ్ ఎవాపరేషన్ స్క్రబ్బింగ్ ఫోర్స్డ్ ఎవాపరేషన్ ఇన్సిరేషన్ ఫోర్స్డ్ ఎవాపరేషన్ ఇన్సిరేషన్ స్క్రబ్బింగ్ ఆప్షన్ డి ఇన్సిరేషన్ ఫోర్స్డ్ ఎవాపరేషన్ స్క్రబ్బింగ్ వాయు ద్రవ్య ద్రవ వ్యర్థాలు మరియు ఆసుపత్రి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి వాడే పద్ధతులు వరుసగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్క్రబ్బింగ్ ఫోర్స్డ్ ఎవాపరేషన్ ఇన్సిరేషన్ నూట రెండవ ప్రశ్న గమనిస్తున్నాం మానవ రక్తంలో సహజంగా ఉండే స్కంద నివారిణి హైరోడిన్ ఫైబ్రినోజన్ హెపారిన్ సోడియం సిట్రేట్ మానవ రక్తంలో సహజంగా ఉండే స్కందన నివారిణి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెపారిన్ నూట మూడవ ప్రశ్న చూస్తున్నాం ఒక మొక్క యొక్క క్రమము మరియు ప్రజాతులకు ఉదాహరణలు గుర్తించండి ట్యుబరోసం పాలిమోనియోలిస్ సోలనేసి సొలానం ఆప్షన్ సి సొలానం టుబరోసం ఆప్షన్ డి పాలిమోనియల్ మీన్ పాలిమోనియోలిస్ సొలానం ఒక మొక్క యొక్క క్రమము మరియు ప్రజాదీలకు ఉదాహరణలు గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాలిమోనియోలిస్ సొలానం నూట నాలుగో ప్రశ్న చూస్తున్నాం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మీ తోటలోని మందార మొక్క నుంచి పొందదగిన పిలక మొక్కల సంఖ్య నాలుగు అనేకం పిలక మొక్కలు ఏర్పడవు ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క పిలక మొక్క ఏర్పడుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మీ తోటలోని మందార మొక్క నుంచి పొందదగిన పిలక మొక్కల సంఖ్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పిలక మొక్కలు ఏర్పడవు నూట ఐదో ప్రశ్న చూస్తున్నాం వ్యాధి పద్ధతి యొక్క ఈ దశలలో వైద్యులు వ్యాధిని గుర్తించలేరు ఒకటి రెండు ఆప్షన్ బి రెండు మూడు సి ఒకటి నాలుగు ఆప్షన్ డి మూడు ఐదు వ్యాధి పద్ధతి యొక్క ఈ దశలలో వైద్యులు వ్యాధిని గుర్తించలేరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఒకటి రెండు నూట ఆరో ప్రశ్న చూస్తున్నాం ఒక వ్యక్తిలో నిమిషానికి డెబ్బై రెండు సార్లు హృదయ స్పందనలు మరియు స్ట్రోక్ వాల్యూమ్ ఫిఫ్టీ ఎంఎల్ రక్తం యొక్క కార్డియాక్ అవుట్పుట్ ఎంత మూడు వందల అరవై ఎంఎల్ నిమిషం మూడు వేల ఆరు వందల ఎంఎల్ నిమిషం ఏడు వేల రెండు వందల ఎంఎల్ నిమిషం ఐదు వేల ఎంఎల్ నిమిషం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు వేల ఆరు వందల ఎంఎల్ నిమిషం నూట ఏడవ ప్రశ్న చూస్తున్నాం కణాంగాలకు జతగాని దాన్ని గుర్తించండి హరితరేణువు గ్రాన లైసోజోములు ప్రోటీన్ సంశ్లేషణ మైటోకాండ్రియా క్రిస్టే కేంద్రకం కేంద్రకాంశం కణాంగాలకు కాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లైసోజోములు ప్రోటీన్ సంశ్లేషణ నూట ప్రశ్న చూస్తున్నాం ఉదయాన్నే రంగుటద్దాలు బిగించిన ఏసీ కార్లలో కార్పొరేట్ సంస్థలలో పనిచేసే ఉన్నతాధికారులు ఎక్కువ సమయాన్ని మూసి ఉన్న గదుల్లో గడుపుతారు వీరు ఈ విటమిన్ న్యూనతకు గురయ్యే అవకాశం ఎక్కువ టోకోఫెరాల్ ఆస్కార్బిక్ ఆమ్లం పెరిడాక్సిన్ క్వాల్సిఫెరాల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాల్సిఫెరాల్ నూట తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ఆమ్ని ఈ సెల్యులా అనే సిద్ధాంతం యొక్క అర్థం ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరు పేర్కొనండి ఆప్షన్ ఏ కణాలు క్రియాత్మక ప్రమాణాలు స్వాన్ ఆప్షన్ బి కొత్త కణాలు వాటి మాతృ కణాల నుంచి ఉద్భవిస్తాయి విర్షాం ఆప్షన్ సి కణము నిర్మాణాత్మక ప్రమాణం స్లీడెన్ ఆప్షన్ డి కణము జీవరాశుల ప్రాథమిక ప్రమాణం రాబర్టు బ్రౌన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కొత్త కణాలు వాటి మాతృ కణాల నుంచి ఉద్భవిస్తాయి విర్షావ్ నూట పదో ప్రశ్న చూస్తున్నాం దోమతెరలను ఉపయోగించి నివారించబడగల వ్యాధుల సమూహం మలేరియా పైలేరియా పోలియో మిలిటైస్ తామర గుండ్రని పురుగు తట్టు ఆప్షన్ సి డెంగ్యూ జ్వరం మెదడు వ్యాప్యాధి ఎల్లో జ్వరం ఆప్షన్ డి బోధవ్యాధి గబదబిల్లలు ఆస్క్ ఆస్కారియాసిస్ దోమతెరలను ఉపయోగించి నివారించబడగల వ్యాధుల సమూహం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డెంగ్యూ జ్వరం మెదడు వ్యాప్యాధి ఎల్లో జ్వరం నూట పదకొండవ ప్రశ్న చూస్తున్నాం జీవ పదార్థకం అనేది కణ కవచం లేని వృక్షకణమా ఒక జంతుకణమా జీవపదార్థానికి మరొక పేర ఒక జీవ జీవపదార్థకం అనేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గణ కణకవచం లేని ఒక వృక్షకణం నూట పన్నెండో ప్రశ్న చూస్తున్నాం ఒకే జాతి పేరులు కలిగిన ప్రజాతులు గుర్తించండి ఆప్షన్ ఏ పసావర్ అరాకిస్ ఆప్షన్ బి అజాడిరెక్టా టామరిండస్ ఆప్షన్ సి బ్రాసికా సోర్గం ఆప్షన్ డి కోకోన్ మాంజిఫెరా ఒకే జాతి పేర్లు కలిగిన ప్రజాతులు గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అజాడరక్టా ట్యాంబరిండస్ నూట పదమూడవ ప్రశ్న చూస్తే విభాజ కణజాలంలోని కణాలు ఏ సందర్భానికి సరితూగని దానిని గుర్తించండి ఆప్షన్ ఏ కొత్తగా ఏర్పడినవి ఆప్షన్ బి నిరంతరంగా విభజన చెందుతాయి ఆప్షన్ సి కొన్ని భాగాలకే పరిమితం అవుతాయి ఆప్షన్ డి అన్ని మొక్కలు జంతువుల్లోనూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్ని మొక్కలు జంతువుల్లోనూ విభాజ కణజాలలోని కణాలు సందర్భానికి సరితూగని దానిని గుర్తించండి ఇంకా నూట పద్నాలుగో ప్రశ్న చూస్తే ఏ రక్తవర్గం కలిగినటువంటి ఒక వ్యక్తికి రక్త ప్రవేశనం అవసరమైంది అతని కుటుంబ సభ్యులు రక్తదానానికి అంగీకరించారు కుటుంబ సభ్యుడు రక్తవర్గం ఎక్స్ కుమారుడు ఏ రక్తవర్గం వై కుమార్తె ఓ రక్తవర్గం జడ్డు సోదరుడు ఏబి రక్తవర్గం పై వారిలో రోగికి కావలసిన రక్తదానం చేయగలిగిన వారు వై మాత్రమే ఎక్స్ మాత్రమే ఎక్స్ వై వైజడ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎక్స్ వై ఏ మరియు ఓ నూట పదహైదవ ప్రశ్న చూస్తున్నాం కొన్ని శిలీంధ్రాలు ఉన్నత స్థాయి మొక్కల వేళ్లతో సహవాసం చెంది ఏర్పరచుకునే నిర్మాణాలు లైకెన్లు శిలీంధ్ర మూలకాలు శిలీంధ్ర మూలాలు పూతికాహారులు అగారికస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిలీంధ్ర మూలాలు నూట పదహార ప్రశ్న చూస్తే క్షీరదాల హృదయంలోని నాలుగు గదులలో వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి రక్త ప్రసరణ యొక్క సరియైన క్రమం ఎడమకర్ణిక కుడికర్ణిక కుడి జటరికా ఆన్సర్స్ గమనిస్తే బీడీఎ బీఏడిసి ఏడిబిసిఏడిబి క్షీరదాల హృదయంలోని నాలుగు గదులలో వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి రక్త ప్రసరణ యొక్క సరైన క్రమం ఆన్సర్ ఇజ్ ఆప్షన్ ఏ బీడిఎస్ఈ కుడికర్ణిక కుడిజటరిక ఎడమకర్ణిక జఠరిక నూట పదిహేడవ ప్రశ్న చూస్తున్నా ఎస్సిపి ఉత్పత్తిలో శైవలాలు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాలు ఉపయోగిస్తారు ఈ మూడింటిలోనూ ఎక్కువ ప్రయోజనకరమైనటువంటి సమూహం బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు శైవలాలు శైవలాలు మరియు శిలీంధ్రాలు ఆన్సర్ ఇజ్ ఆప్షన్ సి శైవలాలు నూట పద్దెనిమిది ప్రశ్న చూస్తున్నాం క్షీణ విభజనకు సంబంధించి సరికాని ప్రవచనం ఆప్షన్ ఏ జన్యు పదార్థ వినిమయం జరుగుతుంది ఆప్షన్ బి నూతన జాతుల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆప్షన్ సి క్రోమోజోముల సంఖ్యను తరతరాన స్థిరంగా ఉంచుతుంది ఆప్షన్ డి మొదటి క్షీణ విభజన తర్వాత రెండవ క్షీణ విభజన తర్వాత ఏర్పడే పిల్లజీవుల సంఖ్య సమానం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మొదటి క్షీణ విభజన తర్వాత రెండవ క్షీణ విభజన తర్వాత ఏర్పడే పిల్లజీవుల సంఖ్య సమానం నూట పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నా లైంగిక ప్రత్యుత్పత్తికి అలైంగిక ప్రత్యుత్పత్తికి రెండిటికీ చెందిన సత్యప్రవచనాలు ఆప్షన్ ఏ సంయోగ బీజాల కలయిక జరుగుతుంది ఆప్షన్ బి జన్యు పదార్థ బదిలీ జరుగుతుంది ఆప్షన్ సి క్షయకరణ విభజన జరుగుతుంది ఆప్షన్ డి పిల్లజీవులు కొన్ని లక్షణాలు తల్లిదండ్రులను పోలి ఉంటాయి ఆన్సర్స్ ఏబీనా బీడినా బీసీనా ఏసీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీకామా డి జన్యు పదార్థ బదిలీ జరుగుతుంది పిల్లజీవులు కొన్ని లక్షణాల తల్లిదండ్రులను పోలి ఉంటాయి నూట ఇరవై ప్రశ్న చూస్తే ఒక వైద్యుడు అతని రోగికి రెండు నెలల పాటు జామకాయలు ఉసిరికాయలు ప్రతిరోజు తినమని సలహా ఇచ్చాడు ఆ రోగి వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి ఏది ఎముకల నొప్పి రికెట్స్ వాచిన చిగుళ్ళు వాటి నుంచి రక్తస్రావం స్కర్వి కళ్ళు మంటలు పొడిబారుట జిరాఫ్ తాల్మియా ఆకలి మంద మందగించడం తలనొప్పి బెరిబిరి ఒక వైద్యుడు అతని రోగికి రెండు నెలల పాటు జామకాయలు ఉసిరికాయలు ప్రతిరోజు తినమని సలహా ఇచ్చాడు ఆ రోగి వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వాచిన చిగుళ్ళు వాటి నుంచి రక్తస్రావం స్కర్వీ వ్యాధి నూట ఇరవై ఒకటో ప్రశ్న చూస్తే జీవించి ఉన్న వానపామును దాని ఆహార నాళానికి హాని జరగకుండా శరీరం ద్వారా సూదితో గుచ్చినప్పుడు బయటకు వచ్చు ద్రవం జిగురు శ్లేష్మం శరీర ద్రవం లీలఫ్ ద్రవం శరీర కుహర ద్రవం జీవించి ఉన్న వానపామును దాని ఆహార నాళానికి హాని జరగకుండా శరీరం ద్వారా సూదితో గుచ్చినప్పుడు బయటకు వచ్చు ద్రవం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శరీర కుహర ద్రవం నూట ఇరవై ప్రశ్న చూస్తూ ఉన్నాం మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేయనిది ఓటు మీథేన్ హెచ్ టుఎస్ సి ఓటు మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేయనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓటు నూట ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం జీవులలో అత్యధిక మొత్తంలో ఉండే రసాయన పదార్థం మాంసకృత్తులు చక్కెర నీరు కేంద్రకామ్లాలు జీవులలో అత్యధిక మొత్తంలో ఉండే రసాయన పదార్థం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీరు నూట ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం మలేరియా పరాన్నజీవి తన జీవిత చక్రంలోని లైంగిక అలైంగిక వలయాలను ప్రారంభించు దశలు స్పారోజాయిట్ గామిటోసైట్ గామిటోసైట్ స్పారోజాయిట్ క్రిప్టోమిరోజాయిట్ గామిట్స్ స్పారోజాయిట్ క్రిప్టోమిరోజాయిట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గామిటోసైట్ స్పారోజాయిట్ నూట ఇరవై ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం సరిగ్గా జతపరచబడని జతలను గుర్తించండి ఆప్షన్ ఏ సాలమాండర్ రెండు గదులు గదులుగుండే కప్ప మూడు గదుల గుండె కట్ల కట్ల రెండు గదుల గుండె పావురం అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె ఆన్సర్స్ బీకామా డీనా బీసీనా ఏసిన ఏడీనా కింది వాణిలో సరిగ్గా జతపరచబడని జతలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పావురం అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదుల గుండె ఏ కామా డి అండి సాలామాండర్ రెండు గదుల గుండె డి అనేది పావురం ఈ రెండు కూడా సరిగా జతపరచబడని జతలు నూట ఇరవై ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నాం వడదెబ్బకు కారణం కానిది వేసవిలో మండే సూర్యుడు రక్తపీడనం తగ్గటం ఆప్షన్ సి ఉష్ణోగ్రతను నియంత్రించి యంత్రాంగం విఫలమవ్వడం ఆప్షన్ డి శరీరానికి చెమట పట్టకపోవడం వడదెబ్బకు కారణం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రక్తపీడనం తగ్గటం నూట ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం ఇంటి లోపల ఎక్కువ రసాయన కాలుష్యం కలిగించేది మండుతున్న బొగ్గు మండుతున్న గ్యాసు మండుతున్న మస్కిటో కాయిల్స్ గదిలో ఉపయోగించే స్ప్రే ఇంటి లోపల ఎక్కువ రసాయన కాలుష్యం కలిగించేది ఆన్సర్ ఇస్ సి కామా డి మండుతున్న మస్కిటో కాయిల్స్ మరియు గదిలో ఉపయోగించే స్ప్రే నూట ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం సూపర్ ఓవ్యులేషన్ విధానంలో ఆవులకు ఎక్కించే సిరమును దీని రక్తం నుంచి సేకరిస్తారు గర్భంతో ఉన్న ఆడగుర్రం పాలిచ్చే ఆవులు గర్భంతో ఉన్న గేదెలు విదేశీ ఎద్దులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గర్భంతో ఉన్న గుర్రం నూట ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం కంప్యూటర్ ఓవర్ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ట్రాన్స్పరెన్సీనా ప్లాసినా ఫిల్మ్ స్ట్రిప్ ఆ ఫిల్మా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రాన్స్పరెన్సీ నూట ముప్పైవ ప్రశ్న చూస్తున్నాం క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి భూచల జీవావరణాన్ని అవగాహన చేసుకోవడానికి ఉద్భిజాలయం దోహదపడుతుంది నీటిలోని ఆక్సిజన్ స్థాయిని అవగాహన చేసుకోవడానికి జలచరాలయం దోహదపడుతుంది పైవాణిలో ఖచ్చితమైన ప్రవచనాలు బి మాత్రమే ఏబి ఏబి రెండు కాదు ఏ మాత్రమే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మాత్రమే నూట ముప్పై కూడా ప్రశ్న చూస్తున్నా సమస్య పరిష్కారంలో దత్తాంశ సేకరణ తర్వాత ఒక ఊహాత్మక పరిష్కారం ప్రతిపాదించబడును అది సిద్ధాంతమా ప్రాకల్పనన సమస్య విశ్లేషణన దత్తాంశాల అన్వయమా ఈజ్ ఆప్షన్ బి ప్రాక్కల్పన నూట ముప్పై రెండో ప్రశ్న చూస్తున్నాం ఉద్దేశాలు లక్ష్యాల గురించి కింది ప్రవచనాలలో ఒకటి వాస్తవం ఉద్దేశాలు లక్ష్యాలు ఆదర్శాలు వంటి వాటిని తెలుసుకోవడం సాధ్యం కాదు ఆప్షన్ బి లక్ష్యాలను తెలుసుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం ఉద్దేశాలను తెలుసుకోవడానికి స్వల్ప వ్యవధి అవసరం ఆప్షన్ సి ఉద్దేశాలు లక్ష్యాలు సమానార్థమైనవి వాటిని గురించి తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు తెలుసుకొనలేకపోవచ్చు ఆప్షన్ డి ఉద్దేశాల సాధనలో లక్ష్యాలు చేరుకోవడానికి ఖచ్చితమైన మార్గాలు ఉద్దేశాలు లక్ష్యాల గురించి కింది ప్రవచనాలలో ఒకటి వాస్తవం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నూట ముప్పై మూడో ప్రశ్న చూస్తూ ఉన్నా ఒక అభ్యసన సన్నివేశంలో అభ్యాసకుడు వ్యక్తిగత అనుభూతులు జ్ఞానం పొందుటలో ప్రభావం చూపును ఈ జ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడు దీనిని బాగా అవగాహన చేసుకునగలడు బోధనా పద్ధతుడు విద్యా లక్ష్యాలు అభ్యాసకుని వ్యక్తిగత కారకాలు సమగ్రంగా విషయము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్య లక్ష్యాలు నూట ముప్పై నాలుగో ప్రశ్న చూస్తున్నాం తప్పులను నియంత్రిస్తూ పొరపాట్లను తొలగిస్తూ నిర్దిష్టంగా ఖచ్చితంగా ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించుట దీనికి సంబంధించినది హస్తలాఘవం సునిశ్చితత్వం సమన్వయం సహజీకరణం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సునిశ్చితత్వం నూట ముప్పై ప్రశ్న చూస్తున్నాం సత్యం ఎప్పుడూ మారదు సత్యం అనగా ఏమి అతని భావం అతను సత్యాన్ని గురించి బాగా అవగాహన సంపాదించిన తర్వాత మారవచ్చు దీనిని నమ్మే వ్యక్తి దీనిని కలిగి ఉంటాడు పరిశోధనాత్మకతకు దగ్గరగా ఉంటాడు బోలెడంత శాస్త్రీయ జ్ఞానంతో ఉంటాడు శాస్త్రీయ వైఖరితో ఉంటాడు శాస్త్రీయ అభిరుచి అభిరుచి ఉత్సుకతతో ఉంటాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శాస్త్రీయ వైఖరితో ఉంటాడు నూట ముప్పై ఆరో క్వశ్చన్ చూస్తే జీవావరణమును పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత ఆహారపు గొలుసులో తృతీయ స్థాయి వినో వినియోగదారుల తర్వాత మరి ఒక స్థాయి వినియోగదారుడు లేకపోవడానికి కారణాన్ని విద్యార్థి వివరించాడు ఇక్కడ సాధించబడిన బోధనా లక్ష్యం వినియోగం అవగాహన సాధారణీకరణం సంశ్లేషణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవగాహన నూట ముప్పై ఏడో ప్రశ్న చూస్తే క్రిందివాణిలో ఒకటి భారత రాజ్యాంగంలో కలదు వాస్తవాలు వెలికితీత శాస్త్రీయ స్వభావాన్ని అలవరచుట సృజనాత్మక అభివృద్ధి నియత శాస్త్ర విద్యను వృద్ధి చెందించుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శాస్త్రీయ స్వభావాన్ని అలవరచుట నూట ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తే తరగతి గదిలో ప్రదర్శన విజయవంతానికి క్రింది వానిలో ఒకటి అవసరం లేదు ప్రదర్శన యొక్క ప్రయోజనంపై ఉపాధ్యాయులకు స్పష్టత ఆప్షన్ బి ప్రదర్శన విద్యార్థులు ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనట యొక్క ఫలితమై ఉండాలి ఆప్షన్ సి విద్యార్థులు పదార్థాలను సంభాలించడంలో ప్రవీణులై ఉండాలి ఆప్షన్ డి ఉపాధ్యాయులు పదార్థాలను సంభాలించడంలో ప్రవీణులై ఉండాలి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి విద్యార్థులు పదార్థాలను సంభాలించడంలో ప్రవీణులై ఉండాలి నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్న చూస్తే విద్యార్థి పరంగా కరికులం విషయం మరియు బోధనా పరంగా టెక్నిక్లు పరిగణలోకి తీసుకున్నప్పుడు మరియు విద్యార్థి సహ సంబంధం సహకారం కృత్యం ద్వారా నేర్చుకున్నప్పుడు అనుసరించే పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకల్పనా పద్ధతి నియోజన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రకల్పన పద్ధతి నూట నలభై ప్రశ్న చూస్తున్నాం క్రింది ప్రశ్నలకు బోధనా లక్ష్యముల ఆరోహక క్రమంలో ఏర్పరచండి జీవకణమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఏటీపీని ఇలా రాయవచ్చు అధిక స్రావం జరిగినా ఏమవుతుంది ఏబీసీ ఏసీబీ సిబిఏ బీసీఏ ఆన్సరీస్ ఆప్షన్ ఏ ఏబీసీ వరుసగా నూట నలభై ఒకటో ప్రశ్న చూస్తున్నాను తాను అభివృద్ధి చెందించుకోదలసిన జ్ఞానము లేక నైపుణ్యాల ప్రాధాన్యతలు ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి ప్రేరణన వ్యవస్థాపన జ్ఞానాలు ఉపయోగించడమా ప్రశ్నలకు ప్రణాళిక వేయుడన ఈజ్ ఆప్షన్ బి వ్యవస్థాపన నూట నలభై రెండవ ప్రశ్న చూస్తున్నాం విద్య అనేది లక్షాధార త్రికోణ ప్రక్రియ ఇది పాఠ్యపథకం యొక్క ఉపగమనం యొక్క ముఖ్య లక్షణం ఆప్షన్ ఏ హెర్బర్టీఎస్ ఉపగమనం ఆప్షన్ బి మూల్యాంకన ఉపగమనం ఆప్షన్ సి మోరిసన్స్ ఉపగమనం ఆప్షన్ డి ఆర్సిఇ ఉపగమనం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూల్యాంకన ఉపగమం నూట నలభై మూడో ప్రశ్న చూస్తున్నాం అభ్యసనానుభవాల యొక్క జ్ఞానాత్మక భౌతిక స్వాభావిక వనరులకు ప్రధాన వనరు పాఠశాల సమాజం ప్రసార మాధ్యమాలు గది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమాజం నూట నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నా కంటిని క్షుణ్ణంగా నీటితో శుభ్రపరిచిన తర్వాత ఒక శాతం బోరిక్ యాసిడ్ ద్రావణంతో శుభ్రపరచాలి ఇది దీనికి ప్రథమ చికిత్స కంటిలో ఘనపదార్థానికి కంటిలో ఆమ్లమునకు కంటిలో క్షారమునకు కనురెప్పలు మండుతున్నప్పుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కంటిలో క్షారానికి నూట నలభై ఐదో ప్రశ్న చూస్తే పరికరాలను మేలుపరిచిన తర్వాత ఏదో సృష్టించాననే విషయం విద్యార్థి సాధించాను అనే భావన ఇస్తుంది ఇది ఆర్థిక విలువన వినోదాత్మక విలువన మానసిక విలువన సామాజిక విలువన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మానసిక విలువ నూట నలభై ఆరో ప్రశ్న చూస్తే జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియ అను అంశం బోధనలో న్యాయం చేయడానికి దోహదపడుతుంది రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రమా రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రమా రసాయన శాస్త్రమా భౌతిక శాస్త్రమా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం నూట నలభై ఏడో ప్రశ్న చూస్తే విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకంలో విషయాన్ని వివరించే సందర్భంలో క్రిందివాణిలో సరికాని దానిని తెలపండి కొత్త అంశాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఆగమన ఉపగమనను ఉపయోగించారు ఆప్షన్ బి సమస్య పరిష్కార పద్ధతి అంశానికి ఊనిక నివ్వనబడింది ఆప్షన్ సి రచయిత శైలి నియతమైనది విస్తృతమైనది ఆప్షన్ డి ముఖ్యమైన సూత్రాలు ఇటాలిక్స్ మరియు బోల్డ్ ఫేస్లో అమర్చబడినవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రచయిత శైలి నియతమైనది విస్తృతమైనది నూట నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని అభివృద్ధిపరచుటకు ఈ టెక్నిక్ని ఉపయోగించరాదు ఉపాధ్యాయుని అపరిమితమైన పఠన అలవాట్లు ఆప్షన్ బి ప్రయోగశాల పీరియడ్లను తగ్గినట్లుగా ఉపయోగించుట ఆప్షన్ సి ప్రణాళికాబద్ధమైన అభ్యాసాలను ఉపయోగించడం ఆప్షన్ డి విజ్ఞానశాస్త్ర కృత్యాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని అపరిమితమైన అలవాట్లు నూట నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తే విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకు అనగా ఆప్షన్ ఏ భూమాతను అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది ఆప్షన్ బి జ్ఞాన విస్ఫోటనానికి మార్గం సుగమం చేస్తుంది ఆప్షన్ సి సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఆప్షన్ డి జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నూట యాభై ప్రశ్న చూస్తున్నా జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించే సంస్థలు కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్సీఆర్టీ కేంద్ర ప్రభుత్వం మరియు ఎస్సీఆర్టీ కే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్సీఈఆర్టీ రాష్ట్ర ఎన్సీఆర్టీ సమన్వయంతో ఎన్సీఈఆర్టీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎస్సిఈఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సమన్వయంతో ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నూట యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం శాస్త్ర బోధనను బలపరచుటను శాస్త్ర పీఠికలు చిన్న ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయి ఇవి రూపొందించిన వారు ఎన్సీఈఆర్టీ ఎస్ఈఈఆఆర్టీ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎన్సీఈఆర్టీ నూట యాభై రెండవ ప్రశ్న చూస్తున్నాం క్రిందివాణిలో ఒకటి ఆవిష్కరణ అభ్యసనానికి ఒక పద్ధతి ఇంతే కాకుండా ఆగమన నిగమన నిగమన ఉపగమనాలను అనుసరించువారు శాస్త్రీయ పద్ధత అన్వేషణ పద్ధతే ప్రయోగాత్మక పద్ధతే ప్రకల్పన పద్ధత ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ శాస్త్రీయ పద్ధతి నూట యాభై మూడో ప్రశ్న చూస్తే సాదృశ్య రకానికి చెందిన సరి అయిన ఒక లక్ష్యాత్మక ప్రశ్నను గుర్తించండి ఆప్షన్ ఏ విటమిన్ ఈ టోకోఫిరాల్ విటమిన్ బిటువల్ గ్లోసిటిస్ ఆప్షన్ బి లివర్ వర్డ్ రబ్రయోఫైటా శిలీంధ్రాలు భూమిని శుభ్రపరిచే తోటీలు తోటలు ఆప్షన్ సి డయాటమ్స్ ఆకుపచ్చిన శైవలాలు సెల్లరా ప్రోటోజోవా ఆప్షన్ డి తైలిన్ లాలాజల గ్రంథులు రెనిన్ మిల్క్ ప్రోటీన్ సాదృశ్య రకానికి చెందిన సరియైన ఒక లక్షాత్మక ప్రశ్న ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డయాటమ్స్ ఆకుపచ్చని శవనాలు శైవలాలు ఓర్టిసెల్లరా ప్రోటోజోవా నూట యాభై నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం జీవ కరికులంకు ప్రతిపాదిక అయినటువంటి కరికులం నిర్మాణ సూత్రం ఉపయోగతా సూత్రం సంసిద్ధతా సూత్రం పరిరక్షణ సూత్రం కృత్య కేంద్రీకృత సూత్రం ఆన్సర్ ఇజ్ ఆప్షన్ ఏ ఉపయోగతా సూత్రం నూట యాభై ఐదో ప్రశ్న చూస్తున్నాం శాస్త్ర సాంకేతికతలు అభివృద్ధి చెందడంతో గుణాత్మక ఆహార ఉత్పత్తి వలన జీవన స్థాయిలు మెరుగైనాయి ఇవి క్రింది వానిలో ఒక శాస్త్ర విలువకు వర్తిస్తుంది వృత్తిపరమైన విలువ క్రమశిక్షణ విలువ ఉపయోగాత్మక విలువ సృజనాత్మక విలువ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపయోగాత్మక విలువ నూట యాభై ఆరోప్షన్ చూస్తున్నాం డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ సూచించిన ఉపన్యాస గది మరియు ప్రయోగశాల ప్లాన్ ప్రకారం అందులో ఉండాల్సిన డిమ్ డిమాన్స్టేషన్ టేబుల్తో కూడిన కూడా కలిపి ప్రాక్టికల్ టేబుల్స్ డెమాన్స్ట్రేషన్ టేబుల్తో కూడా కలిపి ప్రాక్టికల్ టేబుల్స్ ఈ సంఖ్య ఎంత ఆరు ఐదు నాలుగు ఏడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరు నూట యాభై ఏడో ప్రశ్న చూస్తున్నా సీసీఈకి సంబంధ ప్రవచనం కంటిన్యూషన్ కాంప్రహెన్సివ్ అవాల్యుయేషన్ అని అడుగుతున్నాడు ఇది నిరంతర సమగ్రతను ప్రతిబింబిస్తుందా అది ప్రధానంగా విలువలను అందించడానికి సంబంధించినదే అది బిడ్డ సమగ్ర అభివృద్ధిని పెంపొందించుతుందా అది విద్యా విషయక విద్యా విషయేతర అంశాలను భర్తీ చేస్తుందా ఆన్సరీస్ ఆప్షన్ బి అది ప్రధానంగా విలువలను అందించుటకు సంబంధించినది నూట యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం పాఠ్య పథకము మరియు దాని పటిష్టత పూర్తిగా వీటిపై ఆధారపడినది అభ్యాసకుల అవగాహన స్థాయిలపై విద్యార్థుల సామర్థ్యాలపై ఉపాధ్యాయుని అవగాహన స్థాయిలపై ఉపాధ్యాయుని సామర్థ్యాలపై ఆన్సరీస్ ఆప్షన్ డి ఉపాధ్యాయుని సామర్థ్యాలపై నూట యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ఒక నికషలో సగటు స్థాయి కంటే దిగువ స్థాయి విద్యార్థులు సగటు స్థాయి కంటే పై స్థాయి విద్యార్థులతో సమానంగా గణనలు సాధించారు అది ఆ ఏ నికష సప్రమాణమైన నికషన లక్షాత్మకమైనదే సమగ్రమైనదే సప్రమాణత లేనిదే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సప్రమాణత లేనిది నూట అరవై ప్రశ్న చూస్తున్నాం వర్షము హిమపాతము కాలంలా మార్పు మొదలైన సహజ దృగ్విషయాలు చూపు ఫిలిం సాధారణ విషయాల ఫిలిం సంఘటనను నాటకీయంగా నాటకీకరణం చేయు ఫిలిం ప్రక్రియ ఫిలిం డాక్యుమెంటరీ ఫిలిం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రక్రియ ఫిలిం ఓకే ఫ్రెండ్స్ ఇది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్సెస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్